రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు శని ప్రభావంతో మీనరాశి వారికి కలిసి వచ్చే కాలం దశ తిరిగి రాజయోగం పట్టడం ఖాయం మరి మీనరాశి వారికి పట్టబోయే అదృష్టం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాసి జల రాసి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు దయ జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశి వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావడంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమి పతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది మీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతికి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు మీనరాశి వారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు వీరికి అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణం నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి మీనరాశికి చెందిన వారిని మీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మీనరాశి వారు క్రింది జ్యోతిష్య పరిహారాలను పాటించాలి పూర్వభాద్ర నక్షత్ర పరిహారాలు ఇట్టి జాతకులు నిరంతరం దాన ఆచరిస్తూ ఉండాలి బ్రాహ్మణులు ప్రధానంగా వృద్ధ బ్రాహ్మణులు తపస్సు చేసుకునే వారి ఆశీస్సులు సదా పొందాలి విలువైన ధాన్యం పంచదార బియ్యం పాలు మొదలుగునవి బ్రాహ్మణులకు దానమివ్వాలి ఆవులను కాచే కాపురులకు కష్టాల్లో ఉన్న పేదవారికి చేయూతనందించాలి గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలందు శివునికి చక్కని నాణ్యమైన గోగత్రంతో అభిషేకం చేయాలి ఇట్టి శివాలయాలకు ఆవు నెయ్యిని దానం చేయాలి ఉత్తరాభాద్ర నక్షత్ర పరిహారాలు ఇటు జాతకులు నిరంతరం దాన ధర్మాలను ఆచరిస్తూ ఉండాలి శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలందు పాలతో చేసిన మిఠాయిలు కోవా మొదలగునవి స్వామి వారికి నివేదన చేయాలి వృద్ధాశ్రమాలందు ఉన్న వృద్ధులకు మంచి నాణ్యమైన విలువైన ధాన్యం పంచదార బియ్యం పాలు వస్త్రాలను దానం చేయాలి రేవతి నక్షత్ర పరిహారాలు దక్షిణావర్తి శంఖాన్ని శివ విష్ణు ఆలయాలకు బహూకరించాలి వీరు గృహం నందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి శంఖం ముత్యాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి పలు రకాలైన సుగంధ పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి ఉప్పు పద్మాలు పలు విధాలైన ఆకుపచ్చ రంగుల ఉన్న పండ్లు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానమివ్వాలి ప్రతి ఒక్కరూ గ్రహబలాన్ని అదృష్టబలాన్ని దైవానుగ్రహాన్ని పొందడం కోసం కింది పరిహారాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా ఆదివారాలు సప్తమి తిథులు శుభదినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదుటిపై రాయండి నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి మీనరాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు దయ జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశి వారికతో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావడంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి